రైట్ అందరికీ నమస్కారం నేను వంశీ ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏపీలో నోటిఫికేషన్ ఇస్తానని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని యోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అని మనకు విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు మన ఈ మంత్రిలోనే రీసెంట్ గానే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆగస్ట్ లో నోటిఫికేషన్ ఇస్తున్నాము డిఎస్సి నోటిఫికేషన్ 2023 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ప్రకటించున్నారు దానిలో దానికి సంబంధించి మన పిఈటి పోస్ట్ ఎన్ని ఉంటాయి పిడి పోస్ట్ ఎన్ని ఉంటాయి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీతోటి రైట్ అయితే అసలు పిఈటి పోస్ట్ పిడి పోస్టులు అని చెప్పుకోబోయే ముందు అసలు పిఈటి అంటే ఏంటి పిడి అంటే ఏంటి పిఈటి అంటే ఏంటి పిడి అంటే ఏంటి ఇప్పుడు కొత్తగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటున్నారు అదేంటి అనేది చాలా మందికి కూడా సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి ఫస్ట్ పిడి అంటే ఏంటి ఎస్ఏపిఈ అంటే ఏంటి పిఈటి అంటే ఏంటి ఓకేనా ఇక్కడ మనం గమనిస్తే పిడి పిడి అంటే ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ డైరెక్టర్ ఎస్ఏపిఈ అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈటి అంటే ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మీ అందరికి తెలిసింది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఎవరు అసలు వీళ్ళు ఎందుకు ఆ పేర్లు రావడం జరిగింది ఒకసారి మనం గమనిద్దాం ఓకేనా చరిత్రలోకి వెళ్దాం అసలు ఎందుకంటే మనం ఈ ప్రొఫెషన్లోకి వచ్చాం కాబట్టి అసలు ఆ ప్రొఫెషన్ నుంచి కనీసం మనకు అవగాహన ఉండాలి ఓకేనా రైట్ అయితే మనకి 2000 సంవత్సరానికి ముందు 2000 సంవత్సరానికి ముందు అంటే 23 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి గమనించాలి 2000 సంవత్సరానికి ముందు అంతా కూడా పిఈటి పోస్టే ఉండేది హై స్కూల్లో కావచ్చు యూపీ స్కూల్లో కూడా ఉన్నాయి అప్పుడు పిఈటి పోస్టులు ఓకే యూపీ స్కూల్లో కావచ్చు పిఈటి అనే ఒకటే ఉండేది అది యూజీడీ చేసిన డిపిఈడి అంటే అప్పుడు లేదు అప్పుడు యూజీడీ అనే వాళ్ళు ఇప్పుడు డిపిఈడి అంటున్నారు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంతకుముందు అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నారు యూజీడీ పిఈడి చేసిన బిపిఈడి చేసిన ఎంపిఈడి చేసిన ఏం చేసినా కానీ నువ్వు పిఈటిగా జాయిన్ అయితే ఆ పిఈటిగానే రిటైర్ అవ్వాలి ఎప్పుడు 2000 సంవత్సరానికి ముందు ఆ తర్వాత కొంతమంది మన ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ లో ముఖ్యంగా స్వర్గీయులు యాదయ్య గారు అతని దయవల్ల వాస్తవం చెప్పాలంటే అతని దయవల్లే 2000 సంవత్సరంలో మనకి ఒక 1000 పోస్టులు అప్గ్రేడ్ చేయడం జరిగింది అప్గ్రేడెడ్ మీన్స్ పిఈటి పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని పిడి పోస్టులుగా ఓకేనా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది గమనించాలి ఓకేనా 2000 సంవత్సరంలో ఎన్ని పోస్టులు ఒక 1000 పోస్టులను పిఈటి పోస్ట్ నుంచి పిడి పోస్టులుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఎవరికైతే బిపిఈడి క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరికీ కూడా ఆ 1000 పోస్టుల్లో ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అది పిడిగా ప్రమోట్ అయ్యారనమాట ఎప్పుడయ్యారు 2000 సంవత్సరంలో పిడిగా అది కూడా ఎంతమంది అయ్యారు తెలంగాణలో 500 మంది ఏపీలో 500 మంది ఓకేనా మొత్తం కలిపి 1000 మందిని అప్డేట్ చేయడం జరిగింది 2000లో అలా కొంతమంది 2000 సంవత్సరంలోనే పిడిలు అయిపోయారు ఓకేనా మరి ఇప్పుడు పిడి పిడి నుంచి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే హెచ్ఎం ప్రమోషన్ మరి హెచ్ఎంకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ పీడీలు ఎలిజిబిలిటీ కాదు పండిట్స్ పండిట్స్ అంటే తెలుగు పండిట్ హిందీ పండిట్ అని మనకు తెలుసు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు ఎప్పటి వరకు అప్పటి వరకు అయితే పీడీ అనే పదాన్ని ఆ పదం అంటే ఫిజికల్ డైరెక్టర్ అనే పదం ఉంటే మనం హెచ్ఎం ప్రమోషన్ ఎలిజిబుల్ కాదు ఎందుకంటే ఓన్లీ స్కూల్ అసిస్టెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అందుకని మన వాళ్ళు పోరాడి ఎవరైతే మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాడి 2005 సంవత్సరంలో ఇప్పుడు 2005 సంవత్సరంలో ఒక జీవన్ టెస్ట్ రావడం జరిగింది ఏంటంటే పిడి అంతకుముందు గ్రేడ్ 2 ఫిజికల్ డైరెక్టర్ అనేవాళ్ళు గ్రేడ్ 2 ఫిజికల్ డైరెక్టర్ గా మనం చెప్పుకునేవాళ్ళు ఒకవేళ గ్రేడ్ 1 అంటే మన జూనియర్ కాలేజ్ లో ఉంటారు గ్రేడ్ 2 అంటే హై స్కూల్లో ఉండేవాళ్ళు ఒకవేళ ఈ గ్రేడ్ 2 ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని 2005 సంవత్సరం ఇది ఇప్పుడు ఏర్పడింది 2000 ఏర్పడింది ఆ పిడి పోస్ట్ 2005 దాకా పిడి అనేవాళ్ళు ఆ తర్వాత 2005లో దాని పేరు మార్చడం జరిగింది ఎందుకు మార్చారు అంటే మనం కూడా హెచ్ఎంకి ఎలిజిబిలిటీ ఉంది ఓకేనా మేము కూడా ఎందుకు తక్కువ మేము కూడా బీపీడి చేస్తున్నాం కదా
ఓకే మీరు బిఈడి అలాగో మాది కూడా బిపిడి సేమ్ కదా మరి మేము ఎందుకు ఎలిజిబుల్ కాదు అంటే మీరు ఫిజికల్ డైరెక్టర్లు మీరు స్కూల్ అసిస్టెంట్స్ కాదు అని చెప్పారు అన్నమాట అయితే ఆ తర్వాత మనం వాళ్ళు పోరాడి మేము కూడా స్కూల్ అసిస్టెంట్సే మా కార్డు వాళ్ళ కార్డు సేమ్ కార్డు సేమ్ కార్డు సేమ్ సాలరీ అంతా సేమ్ గా ఉంది మరి మేము ఎందుకు కాకూడదు క్వాలిఫికేషన్ కార్డు కాదు బిఈడి అయితే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు సమానం కదా మరి మాకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పోరాడితే 2005వ సంవత్సరంలో ఈ పీడి పోస్ట్ పీడి అనేది ఒకే ఫిజికల్ డైరెక్టర్ అనే పదాన్ని రద్దు చేసి ఎస్ఏపిఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా మార్చడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎలాగో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అలాగే మిగతా వాళ్ళు ఎలా అయితే ఎగ్జామ్ మీద ప్రమోట్ అవుతున్నారో అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ప్రమోషన్ అన్నమాట ఎప్పుడైతే మనకు స్కూల్ అసిస్టెంట్ వచ్చిందో అప్పుడు మనం కూడా నెక్స్ట్ ప్రమోషన్ ఎగ్జామ్ ప్రమోషన్ కాబట్టి మనం కూడా ఎగ్జామ్ ప్రమోషన్ ఎలిజిబుల్ అయ్యారు ఎప్పటి నుంచి 2005వ సంవత్సరం నుంచి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు మన క్యాడర్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ కాదు పీడీ మర్చిపోవాలి ఇంకా ఎందుకు మర్చిపోవాలి మన వాడుక భాషలో అట్లా వస్తు ఫస్ట్ నుంచి అట్లా వస్తుంది కాబట్టి అది కాక పీడీ అంటే హోమ్ దాకా ఉంది కాబట్టి మన వాళ్ళంతా కూడా పీడీ పీడీ అంటున్నారు మరలా ఆ పేరు ఈ ఎస్ఏపి నుంచి పీడీకి మార్చేసరికి మనం ఫర్దర్ ప్రమోషన్ ఎలిజిబుల్ కాదు కాబట్టి అసలు పీడీ అనే పదాన్ని మర్చిపోండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పదాన్ని మాత్రమే గుర్తుపెట్టుకో నువ్వు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గమనించాలి ఓకేనా కాబట్టి ఈ పేరు లేదు ఇప్పుడు ఓకేనా పీడీ అనే పదం లేదు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటి ఈ రెండు పోస్టులే ఉన్నాయి 2005 తర్వాత ఓకేనా అయితే ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే పీఈటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు ఎవరైతే రిటైర్డ్ అవుతున్నారో రిటైర్ అయిపోతున్నారు ప్రమోట్ అయ్యే వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు కానీ కొద్ది మోతాదులోనే ప్రమోట్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళు చేసే వర్క్ నేచురల్ వర్క్ సేమ్ అనమాట కాబట్టి మాకు కూడా ఎవరైతే బీపీడి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మాకు కూడా మేము కూడా ఎలిజిబిలిటీ కదా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి మరి ఇంకొన్ని పోస్టులు అప్గ్రేడ్ చేయండి అని గవర్నమెంట్ అడిగినప్పుడు మరలా 2009వ సంవత్సరంలో ఈ పీఈటీ పోస్టులు కొన్ని పోస్టులు మళ్ళా అప్డేట్ చేయడం జరిగింది అప్పుడు కూడా 2000 పోస్టులు తెలంగాణకు 1000 పోస్టులు ఏపీకి 1000 పోస్టులు మళ్ళా అప్డేట్ చేయడం జరిగింది ఓకే ఆ తర్వాత 2016 సంవత్సరంలో 1200 పోస్టులు మళ్ళా అప్డేట్ చేయడం జరిగింది ఎందుకని పీఈటీలు ఎస్ఏపీ ఓకేనా ఎవరైతే బీపీడీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా పీఈటీగానే చేస్తున్నారు మరి వాళ్ళకి ప్రమోషన్ రావట్లేదు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసినా కూడా అందుకని ఇంకొన్ని స్కూల్స్ మళ్ళీ అప్డేట్ చేయించారు ఇప్పుడు 2016 సంవత్సరంలో 1200 పోస్టును అప్డేట్ చేయించడం జరిగింది గమనించాలి ఓకే ఆ తర్వాత 2019వ సంవత్సరంలో మళ్ళీ వచ్చి అన్ని స్కూల్స్ ఎందుకంటే అసలు జిల్లా పరిషత్తులకు పాఠశాల ఏదైతే హై స్కూల్ ఉందో హై స్కూల్లో పీఈటీ అనే వాళ్ళు ఉండకూడదు అంటే ఎస్సీటీ క్యాడర్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ 2019వ సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చి 2603 పోస్టులు స్టేట్ లో ఉన్న మొత్తం పోస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం పోస్టును అప్డేట్ చేసింది అంటే పీఈటీ అనే పదం లేకుండా ఓకేనా ఏపీలో జెడ్పీ స్కూల్స్ కానీ ఓకేనా గవర్నమెంట్ స్కూల్స్ కానీ మున్సిపల్ హై స్కూల్స్ కానీ ఈ మూడు స్కూల్స్ లో పీఈటీ అనే వ్యక్తి లేదు అంటే పీఈటీ అనే పదం క్యాడర్ లేదన్నమాట హై స్కూల్స్ లో గమనించాలి ఇక్కడ పీఈటీ అనే వ్యక్తి ఉన్నాడు కానీ పీఈటీ అనే పదం లేదు అక్కడ పీఈటీ అనే క్యాడర్ లేదు ఎక్కడ హై స్కూల్స్ లో ఎప్పుడు 2019 తర్వాత ఎందుకంటే 2603 స్కూల్స్ ను అప్డేట్ చేయడం జరిగింది అంటే అప్పుడు ఉంది అవే స్కూల్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాము 2000లో కొన్ని స్కూల్స్ 2009లో కొన్ని స్కూల్స్ 2016లో కొన్ని స్కూల్స్ చేసుకుంటూ వచ్చారు కదా అట్లాగే మిగిలిన స్కూల్స్ అనేవి 2019లో మొత్తం దగ్గర 10,000 పోస్టులు లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 2603 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ పీఈటీ పోస్ట్ ను అప్గ్రేడ్ చేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా ఓకేనా కాబట్టి ఇప్పుడు అసలు పీఈటీ అనే క్యాడర్ లేదు ఎక్కడ లేదు ఏపీలో ఎక్కడ కూడా లేదు అయితే ఈ 2018లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2019 ముందు జరిగింది ఓకేనా దీంట్లో పీఈటీ పోస్ట్ ఇవ్వడం జరిగింది వీళ్ళ రిక్రూట్మెంట్ 2021లో చేశారు కొన్ని కోర్టు కేసెస్ వల్ల 2021లో ఈ పీఈటీలు జాయిన్ అయ్యారు ఓకేనా మరి వాళ్ళకి పీఈటీ పోస్ట్ లేవు కదా అన్ని అప్డేట్ చేశారు కదా 2603 అన్ని స్కూల్స్ 2019లో మొత్తం అప్డేట్ చేశారు కదా మరి ఈ పీఈటీ క్యాడర్ లేనప్పుడు వీళ్ళని రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే అయితే ఇక్కడ వాస్తవంగా అయితే చేయడానికి లేదు కానీ ఆల్రెడీ రిక్రూట్మెంట్ 2018 నోటిఫికేషన్ కాబట్టి జరిగిపోయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా అగ్నిస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ అగ్నిస్ట్ పోస్టులు అంటే శాలరీ మాత్రం ఎస్ఐటీ పీఈటీ క్యాడరే వాళ్ళ శాలరీ తీసుకునేది మాత్రం పీఈటీనే కానీ వాళ్ళ క్యాడర్ మాత్రం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా
అంటే వాళ్ళ పోస్ట్ వాళ్ళు చేసే వర్క్ మాత్రం పిఈటీనే వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ ఆ పోస్ట్ మాత్రం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ అన్నమాట అంటే ఎగరిస్ట్ పోస్ట్ లో వాళ్ళు పని చేయడం జరుగుతుంది ఓకే 2021 లో 2019 తర్వాత అయింది కాబట్టి వీళ్ళు 2018 నోటిఫికేషన్ కాబట్టి అలా జరిగింది అర్థం చేసుకోలేక ఎందుకు ఇది చెప్తున్నానంటే నెక్స్ట్ రాబోతుంది దాని గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా కాబట్టి వీళ్ళందరూ కూడా పిఈటీలందరూ కూడా ఎవరైతే సర్కెల్లర్ 386 మంది బేబీ వీళ్ళందరూ కూడా పిఈటీలుగా జాయిన్ అవ్వడం జరిగింది 2021లో 2019లో అన్ని స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తే వీళ్ళు పిఈటీలుగా యాడ్ జాయిన్ అయ్యారు స్కూల్ అసిస్టెంట్ కదా అన్ని ఉంది అని అనుకోవచ్చు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఏం చెప్పాను ఈ పిఈటీలు ఎగరిస్ట్ పోస్ట్ లో పనిచేయడం జరిగింది ఎందుకంటే అప్పటికే వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరిగింది ఓకేనా గమనించుకోవాలి ఇక్కడ రైట్ మరి ఇక్కడ 2019లో అందరినీ కూడా అప్డేట్ చేశారు కంప్లీట్ అయిపోయింది మరి ఇంతకు ముందు రూల్ ఏముండేదంటే యాక్చువల్ గా 5.5 GPO ప్రకారం 70% ప్రమోషన్స్ 30% డైరెక్ట్ గా రిక్రూట్ చేయాలి ఏ పోస్ట్ అయినా కానీ ఎనీ స్కూల్ అసిస్టెంట్ ఏ స్కూల్ అసిస్టెంట్ అయినా కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అంటే ఇందా మనం చెప్పుకున్నాం స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ మనం కూడా ఓకేనా ఏ స్కూల్ అసిస్టెంట్ అయినా కానీ 70% ప్రమోషన్స్ అంటే ఎస్జీటీ నుంచి వాళ్ళకైతే ఇప్పుడు సోషల్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి వాళ్ళకి అనుకోండి ఎలా చేస్తారు ఎస్జీటీ నుంచి తీసుకుంటారు మరి స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ కూడా ఎస్జీటీ వాళ్ళు రావచ్చు పిఈటీ వాళ్ళు రావచ్చు వీళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్ అంటే బీపీడీ క్వాలిఫికేషన్ ఎస్జీటీకి బీపీడీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఎలిజిబుల్ అనమాట ఒకవేళ పిఈటీ ఎస్జీటీ ఈక్వల్ క్యాడర్ కాబట్టి వాళ్ళకి బీపీడీ చేస్తుంటే వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ కి ఎలిజిబిలిటీ కాబట్టి ఇలా 70% ప్రమోషన్స్ ఇవ్వాలి 30% డైరెక్ట్ రిక్రూట్ చేయాలి కానీ 2009వ సంవత్సరంలో ఏం జరిగిందంటే 1000 పోస్టులు శాంక్షన్ చేస్తే 1000 పోస్టులు కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు యాక్చువల్ గా ఫస్ట్ 70% అనుకున్నారు ఓకేనా 70% అనుకుంటే ఈ ఉన్న ఎవరైతే సీనియర్ పిఈటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మేము ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాము మా సర్వీస్ అంతా మేము ఇప్పుడు కానీ 70-30 ఇస్తే 700 పోస్టులే మాకు వస్తాయి మిగిలిన 300 కొత్తగా ఎవరైతే బీపీడీ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తే మేము లాస్ అయిపోతాము ఎందుకంటే నేను 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నా 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నా కానీ వాడికి నిన్న కాక మొన్న ట్రైనింగ్ అయిపోయి బీపీ ట్రైనింగ్ అయిపోయి వస్తాడు అప్పుడు వాడికి నాకు వేరియేషన్ ఉండదనే ఉద్దేశంతో ఏం చేశారంటే 70% 30% కాకుండా 100% ప్రమోషన్ తీసేసుకున్నారు ఓకే అది నిరుద్యోగులు ఎవరికి కూడా అవగాహన లేదు అప్పుడు కాబట్టి 100% ప్రమోషన్ ఇచ్చారు 2009వ సంవత్సరంలో ఆ తర్వాత 2016వ సంవత్సరంలో 1200 పోస్టులు అప్డేట్ చేశారు ఈ 1200 పోస్టులు అప్డేట్ చేసినప్పుడు మన ఏపీ తెలంగాణ సపరేట్ అయిపోయింది ఓకే ఈ 1200 పోస్టులు అప్డేట్ చేసినప్పుడు ఏం చేశారంటే 70% ప్రమోషన్ ద్వారా నింపి 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఉంచారు మన అప్పుడు కమిషనర్ సందేరాని మేడం గారు ఉన్నారు అప్పుడు 70% మాత్రమే ప్రమోషన్స్ ఇచ్చారు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం రూల్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది 30% కాబట్టి వాళ్ళకి పోస్టులు ఆపాలనే ఉద్దేశంతో ఆపడం జరిగింది కానీ మన దగ్గర ఉన్న సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే మేము నష్టపోతాం మేము ఈ సంవత్సరం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో అందరూ నాయకులు కానీ అసోసియేషన్స్ కానీ అన్ని పోయి అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది ఓకే అయినా కానీ మేడం కొన్ని రోజులు ఒప్పుకోలేదు మళ్ళా మంత్రులు వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత ఈ 30% కూడా అంటే ఈ 1200 పోస్టులు కూడా వాళ్ళకి ఎవరైతే పీటీగా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది 70% ఇచ్చారు ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఈ 30% ఇవ్వడం జరిగింది అది కూడా రిక్వెస్ట్ మేరకు ఇవ్వడం జరిగింది అట్లా వాస్తవం అయితే ఇవ్వకూడదు కానీ ఎప్పుడు కొంచెం ప్రెజర్ చేయడం వల్ల ఇవ్వడం జరిగింది గమనించుకోవాలి రైట్ అయితే 2019వ సంవత్సరంలో 2603 పోస్టులు అప్గ్రేడ్ అయ్యాయి ఇవి కూడా 70% ప్రమోషన్స్ ఇవ్వాలి 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి కానీ 70-30 చేశారంటే ఇది కూడా చేయలేదు ఓకే ఇది కూడా చేయలేదు అందరు ఎవరైతే ఉన్నారో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ పిఈటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీపీడీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి 8 ఇయర్స్ అయినా కానీ మినిమం 2 ఇయర్స్ సర్వీస్ ఉంటే అందరికి కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అట్లాగే 2016లో సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే 2014 ఇయర్స్ 2016లో ఇచ్చారు 2016 వాళ్ళకు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది వెంటనే ప్రమోషన్ రావడం జరిగింది అంటే ఎవరు లేరు అన్నమాట ప్రమోషన్ తీసుకోవడానికి కూడా ఎవరు లేరు క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫికేషన్ లేకుండా యూజీడీ పీడి డిపిడితో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్యాడర్ లో అగ్రెస్ట్ గా పనిచేస్తున్నారు యాక్చువల్ రూల్ ప్రకారం వాళ్ళు పనిచేయడానికి లేదు కానీ ఎక్కడొక్కడ వాళ్ళు సాలరీ డ్రా చేయాలి కాబట్టి అగ్రెస్ట్ పోస్ట్ లో పనిచేస్తున్నారు ఆ క్యాడర్ మాత్రం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్యాడర్ పిఈటీ క్యాడర్ లేదు కానీ వాళ్ళు మాత్రం పిఈటీలు వాళ్ళు అగ్రెస్ట్ పోస్ట్ లో పనిచేయడం జరుగుతుంది గమనించాలి రైట్ అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం మరి 2603 పోస్టులు 70% ప్రమోషన్స్ ఇవ్వాలి 30% డైరెక్ట్ చేయాలి రూల్ ప్రకారం కానీ ఏం చేస్తారు అక్కడ కూడా ఎంతమంది ఉన్నారని కాకుండా మిగిలిన పోస్ట్ అన్ని ఎంత ఎన్ని పోస్ట్ ఎంతమందికి అయితే ఎలిజిబిలిటీ ఉందో అంతమందికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు
డిఎస్సిలు 2023 కి వచ్చేసరికి ప్రతి జిల్లా కూడా ప్రతి జిల్లాలో కూడా ఎప్పుడైతే 2603 పోస్టులు అప్గ్రేడ్ చేశారో అంటే అన్ని స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు ఆల్రెడీ గతంలో కూడా మనకి కొన్ని స్కూల్స్ లో పిఈటి పోస్టులు లేవు ఆ స్కూల్ కూడా పిఈటి పోస్ట్ శాంక్షన్ చేసి అప్గ్రేడ్ చేయడం జరిగింది అది కూడా ఎలా చేశారు అంటే కొన్ని పోస్టులు కన్వర్షన్ చేశారు కన్వర్షన్ మీన్స్ కొన్ని స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అట్లా ఉన్న పోస్టులు కూడా ఎక్కడైతే 1170 ప్రకారం 1170 117 జీవో ప్రకారం 400 పైబడిన 401 ఉంటే 2 పిడి పోస్టులు 760 పై ఉంటే 3 పిఈటి పోస్టులు పిడి పోస్టులు అలా ప్రతి 201 అంటే 300కి ఒక పోస్ట్ 1000 మంది ఉంటే 4 పోస్టులు 1300 మంది ఉంటే 5 పోస్టులు అలా ఒక్కొక్క స్కూల్ కి శాంక్షన్ చేయడం జరిగింది అంటే స్కూల్లో స్ట్రెంత్ బట్టి కొన్ని స్కూల్స్ లో స్ట్రెంత్ బట్టి కొన్ని పోస్టులు పోవడం జరిగింది కొన్ని పోస్టులు రావడం జరిగింది అయితే మిగిలిన సబ్జెక్టుల్లో పోస్టులు పోయాయి కానీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు మాత్రం చాలా ఎక్కువ మోతాదులో వచ్చాయి ఈ 1170 ప్రకారం మనకి కూడా కొన్ని స్కూల్స్ పోయాయి ఓకేనా అట్లా కొన్ని స్కూల్స్ లో పీడి పోస్టులు పోయాయి 1170 ప్రకారం కానీ పోయిన వాటికన్నా కూడా అదనంగా ఎక్కువ వచ్చాయి ఈ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇక్కడ ప్రతి జిల్లాలో నాకు తెలిసి కర్నూలు జిల్లాలో అయితే దగ్గర దగ్గర 280 ప్లస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి ఓకేనా ఒక్క ప్రకాశం జిల్లాలోని 177 ప్లస్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి అసలు ఒక్కరు కూడా పని చేయట్లా ఎగ్నెస్ట్ పోస్ట్ లో కూడా పని చేయకుండా ప్యూర్ వేకెంట్ అనమాట ఓకే మొత్తం ఖాళీగా ఉన్న పోస్ట్ అని గమనించుకోవాలి 177 పోస్ట్ అట్లా మిగిలిన జిల్లాలో కూడా ఉన్నాయి మినిమం 100 మాక్సిమం 200 వరకు ఉన్నాయి ఒక్కో జిల్లాలో ఓకే అయితే అవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో చేస్తారంటే నా ఉద్దేశం అయితే చేయకపోవచ్చు అనుకుంటున్నాను ఓకే మరి ఎందుకు చేయరు చేయడానికి అవకాశం ఉందా ఎలా చేస్తే చేయగలం చేస్తారని మనం భావిస్తామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ కానీ చూస్తే 280 పోస్టులు ఉన్నాయి ఈ ఉన్న పోస్టులో 70% 30% మాత్రమే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇక్కడ రూల్ ప్రకారం అయితే మనకు ఇక్కడ 30% కావాలి ఇక్కడ 30% కావాలి 2009లో 30% కావాలి 2005లో కూడా 2000 సంవత్సరంలో కూడా 30% రావాలి రూల్ ప్రకారం ఓకే అవన్నీ కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఉన్న వాటిలో ఇప్పుడు ఉన్న పోస్టులోనే 30% రిక్రూట్మెంట్ చేయాలని భావిస్తున్నారు అధికారులు ఇప్పుడు ఉదాహరణకి 280 పోస్టులు ఉన్నాయి అనుకోండి 280 పోస్టులు 30% ఎంత 84 పోస్టులు ఓకేనా 84 పోస్టులు మాత్రమే రిక్రూట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ 280 పోస్టులు ఉంటాయి ఓకే 30% ఉంది కదా 84 పోస్టులు మాత్రమే 84 పోస్టులు మాత్రమే రిక్రూట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే మనకు గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేద్దాం ఏం రిక్వెస్ట్ చేద్దామంటే అసలు ఈ ఖాళీలు ఉన్నాయి ఎవరు లేరు కదా వెనక పీట్ ఎవరైతే పీఈటీలు ఉన్నారో పీఈటీలు క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు లేరు కదా ఒకవేళ పీఈటీలు క్వాలిఫికేషన్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా మినిమం ఒక జిల్లాలో 30 నుంచి 50 మందే ఉన్నారు ఆ 50 పోస్టులు తీసేయంగా మిగిలిన 230 పోస్టులు ఉంటాయి ఓకేనా ఉదాహరణకి ఇంకొక 10-20 తీసేసినందువలన ఇంకొక 200 పోస్టులు ఇక్కడ 200 పోస్టులు ఉన్నా రిక్రూట్ చేసే అవకాశం ఉంటుంది ఏది వాళ్ళు ఎవరైతే పీఈటీలు ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు రేపు ఫ్యూచర్ లో బీపీడీ చేసుకుని వస్తారు మరి వాళ్ళకి మేమేం చూపించాలి మీకు అన్ని ఇస్తే అని గవర్నమెంట్ అనుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు ఎందుకంటే నెక్స్ట్ పీఈటీ రిక్రూట్మెంట్ లేదు కదా కాబట్టి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినా కానీ ఎన్నైతే మిగులుతాయో పోస్టులు ఎన్నైతే పోస్టులు మిగులుతాయి అన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేయండి అని గవర్నమెంట్ ని మీరు ఎవరైతే బీపీడీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా రిక్వెస్ట్ చేయాలి ఓకేనా లేని పక్షంలో మీరేం చేయాలంటే చూడు ఇక్కడ కానీ గమనిస్తే మనకు 400లో 30% రావాలి 2603 పోస్టులో 30% రావాలి ఇక్కడ 400లో 30 అంటే 36-360 పోస్టులు రావాలి ఇక్కడ 2603లో 780 పోస్టులు రావాలి 760 ప్లస్ 360 మొత్తము 1190 పోస్టులు ఓకేనా ఈ 1190 స్టేట్ వైడ్ గా చెప్తున్నా ఎందుకంటే అప్డేట్ చేశారు కదా అప్డేట్ చేసినప్పుడు 30% ఇవ్వలేదు కదా 30% ఇవ్వలేదు కదా కాబట్టి ఈ 1140 పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ 1140 పోస్ట్ అయినా కానీ మాకు ఇవ్వండి ఎందుకంటే గతంలో మాకు ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా ఇక్కడ కూడా 2009లో కూడా 1000 పోస్టులు చేశారు 1000 పోస్ట్ అంటే 300 పోస్టులు వస్తాయి మొత్తం అయితే 1440 పోస్టులు రావాలి ప్రకారం కాబట్టి ఈ 30% మాకు ఇవ్వలేదు కాబట్టి అక్కడి నుంచి తీసుకొని ఆ 30% అనే ఇవ్వండి లేదంటే ఉన్న వాటిలో ఎంతమంది అయితే పీఈటీలు ఉన్నారో ఆ పీఈటీలకి వాళ్ళు కూడా చేసుకొని వస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వండి ఓకే లేని పక్షంలో వాళ్ళని తీసివేసి మిగిలిన ఎన్ని పోస్టులు అయితే పీఈటీ పోస్ట్ ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయండి అని మన గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తేనే గవర్నమెంట్ చేస్తుంది లేదంటే ఉన్న పోస్టులోనే 30% రిక్రూట్ చేసే అవకాశం ఉంటుంది
అడగని అమ్మాయిని పెట్టరుదా కాబట్టి గమనించుకొని మనకు అవకాశం ఉంది ఎందుకంటే గతంలో 30% రావాలి అవి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా అడ్డు చెప్పరు సీనియర్స్ ఎవరు కూడా అడ్డు చెప్పరు ఎందుకంటే అందరు ప్రమోషన్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మనకు అడ్డు చెప్పరు కాబట్టి ఈ 30% రావాలి కాబట్టి ఓకే న్యాయంగా రావాల్సిన పోస్ట్ ఇవి న్యాయంగా రావాలి కాబట్టి అవన్నీ కూడా మీరు గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి సంపాదించుకోవాలి ఓకేనా ఒకటి ఇది ఒకటి లేదంటే ఉన్న పోస్ట్ అన్నిటిలో కూడా ఎన్ని పోస్ట్ ఉన్నాయి మొత్తం మొన్న ట్రాన్స్ఫర్ లో మన దాన్ని గమనిస్తే జేడీ గారు మాట్లాడుతూ 1600 పోస్టులు ప్యూర్ వేకెంట్ ఉన్నాయి అవన్నీ కూడా బ్లాక్ చేయండి అని చెప్పున్నారు ఓకేనా మరి 1600 పోస్టులు ప్యూర్ వేకెంట్ ఉంటే దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు 30% అంటే మనకి 480 పోస్టులు రావడం జరుగుతుంది ఓకే ఈ 480 పోస్టులే వస్తాయి అంటే 13408 480 పోస్టులు 30% అంటే ఈ 480 అంటే చాలా నష్టం జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి యూజీడిపిడి చేస్తున్న వాళ్ళు పీటీ ఎవరైతే టెక్నిక్ పోస్టులో పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర దగ్గర ఎంతమంది ఉంటే ఒక 550 మంది ఉన్నారు 550 పోతే ఇక్కడ 1150 పోస్టులు ప్యూర్ వేకెంట్ అనమాట ఏది వీళ్ళు 550 యూజీడిపిడి ఉన్న వాళ్ళు పీటీలు వర్క్ చేస్తున్నారు ఇంగ్లీష్ పోస్టులో ఈ పోస్టులో కాబట్టి వీళ్ళు కొంగా 1150 పోస్టులు ఖాళీలు ఉన్నాయి కనీసం అట్లీస్ట్ ఇవన్నా ఫిల్ అప్ చేయండి అని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈసారి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు భారీ సంఖ్యలో బీఎస్సీలో భారీ సంఖ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఎవరైతే బీపీడీ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా ప్లాంట్ గా సిస్టమాటిక్ గా కష్టపడితే జాబ్ సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఉన్న బేసిక్ పే ఎంత తెలుసా మీకు 44,570 రూపాయలు 44,570 ఇది బేసిక్ పే డిఏహెచ్ఆర్ఏ కలుపుకుంటే చూడండి మీకు దగ్గర దగ్గర 55,000 దాకా అవుతుంది సాలరీ మంత్లీ సాలరీ నెక్స్ట్ పిఆర్సీ వస్తే మీరు ఆలోచించుకోండి డబ్బు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఓకేనా కాబట్టి గమనించుకోండి ఇంత మంచి పోస్ట్ కొద్దిగా ప్లాన్డ్ గా సిస్టమాటిక్ గా కష్టపడితే తప్పనిసరిగా జాబ్ సంపాదించుకోవచ్చు ఓకేనా కాబట్టి ఎక్కువ పోస్ట్ ఉంటే ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు కష్టపడి చదవడానికి అవకాశం ఉంటుంది లేదా లిమిటెడ్ పోస్ట్ ఉన్నానుకో ఆ నాకేం వస్తుంది నేను నిరుత్సాహం అంటారు కాబట్టి ఎక్కువ పోస్టులు రావడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ కూడా ఇస్తుంది అడిగితే ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూడా స్కూల్స్ మీద ప్రతి స్కూల్లో ప్రతి టీచర్ కూడా ఫిల్ చేయాలని ఉంది అంటే ఒక పట్టుదలతో ఉంది ఖచ్చితంగా స్కూల్స్ అన్నింటి కూడా స్ట్రెంగ్తన్ చేయాలని ఒక పట్టుదలతో ఉంది కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ కూడా నేనైతే ఇస్తాను అనుకుంటున్నాను కానీ మనం రిక్వెస్ట్ చేయాలి ఇప్పుడున్న కమిషనర్ కూడా మంచి వ్యక్తి ఫిజికల్ ఎడ్యుకేషన్ కు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి వెళ్ళి జేడీ గారు కూడా ఇప్పుడున్న సర్వీసెస్ జేడీ గారు కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు మనం వెళ్తే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి నిరుద్యోగులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకుని ఆ వేలో ప్రయత్నం చేయండి ఓకేనా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమే కదా తీసుకెళ్ళి అడగడమే కదా కాబట్టి అడగడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మినిమం 1000 పోస్టులు మాక్సిమం 1200 నుంచి 1500 పోస్టులు అన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా హెచ్ఎంలో ప్రమోట్ అయ్యారు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో ఇవి కాకుండా ఏవైతే ఇవి చెప్పారు ఇవి కాకుండా హెచ్ఎంగా ప్రమోట్ అయ్యి ఉన్నారన్నమాట స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ అవన్నీ కూడా వేకెంటే కదా ఓకే ఈ 177 ఈ 280తో పాటు అదనంగా కనీసం ఒక జిల్లాలో 20 మంది 30 మంది నెల్లూరు జిల్లా దగ్గర దగ్గర 30-40 మంది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేందుకు ప్రమోషన్ తీసుకున్నారు కాబట్టి అవి కూడా వేకెంట్ ఉన్నాయి ఏది అప్గ్రేడ్ అయ్యి మాత్రమే కాదు అవి కూడా వేకెంట్ అయినాయి కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి పోస్టుల కోసం ఇది బీపీఈడి వాళ్ళకి సంబంధించి మరి పాపం డిపిఈడి వాళ్ళ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటని చాలా మంది డిపిఈడి వాళ్ళు ఆలోచిస్తున్నారు చాలా మంది కాల్ చేస్తున్నారు 99% మంది పీఈటి పోస్టులు ఉంటాయి మీరు చదవండి అని చెప్తున్నారు కానీ మీరు మాత్రమే పీఈటి పోస్టులు లేవు అని చెప్తున్నారు ఎందుకంటా చెప్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు నేను కూడా చెప్పచ్చు పీఈటి పోస్ట్ ఉంటాయి వచ్చి చదువుకోండి ప్రిపేర్ అవ్వండి అని మీకు అబద్ధాలు చెప్పచ్చు కానీ ఉన్న వాస్తవం చెప్పాలి అంటారు కదా యథార్థవాది లోక విరోధి అంటారు కదా అట్లా అందరికీ నేను కూడా ఇప్పుడు విరోధం అయ్యాను ఎందుకంటే నేను అలా చెప్పడం వల్ల ఏం చెప్పడం వల్ల యథార్థం ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల నేను అందరికీ కూడా విరోధం అయ్యాను వాస్తవంగా అయితే వాళ్ళకు తెలుసు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పీఈటి పోస్ట్ ఉన్నాయని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలుసు పీఈటి క్యాడర్ అనేది ఎక్కడ కూడా లేదు పీఈటీలు మాత్రం ఉన్నారు కానీ పీఈటి క్యాడర్ మాత్రం లేదు మరి క్యాడర్ లేకుండా ఎట్లా రిక్రూట్ చేస్తారు అదేంటి 2018 కూడా 2020 కూడా రిక్రూట్ అయ్యారు కదా రిక్రూట్ అయ్యారంటే 2019లో అప్గ్రేడేషన్ చేశారు 2019 ముందు 2018 ఈ పోస్టులు శాంక్షన్ చేసిన పోస్ట్ ఏవైతే 340 అవి 2018 నోటిఫికేషన్ ఇది 2019లో ఇవి మొత్తం అప్గ్రేడ్ చేసింది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా రిక్రూట్ చేయాలి కాబట్టి ఎగనెస్ట్ పోస్ట్ లో పనిచేయించారు
అంతేగాని ఇప్పుడు మిమ్మల్ని యూజీడీ ఉన్న వాళ్ళని లేదా డిపిడి ఉన్న వాళ్ళని బీపీడీ ఉన్న వాళ్ళని మొత్తానికి ఒకే ఎగ్జామ్ రాయించి ఎవరికైతే బీపీడీ ఉందో వాళ్ళకి పీడీ పోస్ట్ ఎవరైతే యూజీడీ ఉందో వాళ్ళకి పీఈటీ పోస్ట్ ఇచ్చి వీళ్ళు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరైతే బీపీడీ క్వాలిఫికేషన్ తెచ్చుకున్న తర్వాత చేశారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం అవన్నీ జరగవు అవన్నీ బొట్టి మాటలు ఒకవేళ ఖచ్చితంగా బీపీడీ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అకార్డింగ్ టు ఎన్సిటిఈ నామ్స్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి మినిమం క్వాలిఫికేషన్ బీపీఈడి ఉండాలి డిపిఈడి ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే 2 రకాలుగా చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే పీఈటి పోస్ట్ ఉంటాయి మీరు చదవండి మొత్తాన్ని కూడా పీఈటి కానీ బీపీడి ఉన్నా ఎంపీడి ఉన్నా డిపిఈడి ఉన్నా అంటే యూజీపీడి ఉన్నా వాళ్ళందరూ కూడా పీఈటి పోస్ట్ రిక్రూట్ చేసిన మాత్రం పీఈటి పోస్ట్ 2 సంవత్సరాల తర్వాత యూజీడీ ఉన్న వాళ్ళకి పీఈటి గానే ఇస్తారు బీపీడి ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ గా చేస్తారని చెప్తున్నారు అది జరగదు ఎందుకంటే అక్కడ ఉన్న పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ కు యూజీడీ వాళ్ళు అసలు ఎలిజిబిలిటీ కాదు రాసుకోవడానికే కాదు అవకాశం లేదు అంతే కదా ఇప్పుడు దాని బయాలజీ పోస్ట్ ఉంది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ ఉంది ఎస్జిటి వరకు ఇస్తారా ఎస్జిటి నేను క్వాలిఫై అయినాను డిఈడి చేస్తున్నాను నాకు చేసి అందరికి ఒకే ఎగ్జామ్ పెట్టి వాళ్ళకేమో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ నాకేమో ఎస్జిటి కార్డు అంటే ఆ ప్లేస్ లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్లేస్ లో నన్ను సెలెక్ట్ చేస్తారా చేయరు ఆలోచించండి మీరు ఓకేనా అట్లా చేయడానికి రూల్ కూడా ఒప్పుకోదు బీపీడి వాళ్ళు కూడా ఒప్పుకోరు వాస్తవంగా అది జరగదు గవర్నమెంట్ కూడా చేయదు ఎందుకు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి బీపీడి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది స్కూల్ అసిస్టెంట్కి ఓకేనా మీకు నా మీద కోపం రావచ్చు కానీ వాస్తవం ఇది ఓకేనా రెండోది ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే అందరికి అవకాశం ఇస్తారు అందరికి అవకాశం ఇస్తారు బీపీడి మెరిట్ లిస్ట్ పెడతారు అందరికి కూడా ఉన్న పోస్ట్ ఏవైతే ఉన్నాయో మెరిట్ లిస్ట్ పెడతారు బీపీడి వాడికి పీడి పోస్ట్ వెంటనే పీడి పోస్ట్ ఇస్తారు యూజీడీ వాడికి పీఈటి పోస్ట్ ఇస్తారని చెప్తున్నాడు ఇది కూడా జరగదు అక్కడ ఉన్నాయి అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులే కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి డిపిడి వాడికి అవకాశం ఇవ్వరు ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎవరి స్వలాభం కోసం వాళ్ళు చెప్తున్నారు కానీ వాస్తవం చెప్పట్లేదు వాళ్ళకు కూడా తెలుసు వాస్తవంగా కానీ మీరు గమనించుకోవాలి మరి డిపిడి వాళ్లకు నేనిచ్చే సలహా ఏంటి నేనిచ్చే సలహా ఏంటంటే డిపిడి వాళ్లకు పీఈటి పోస్ట్ ఏదైతే పీఈటి పోస్ట్ ఉందో పీఈటి పోస్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి పీఈటి పోస్టే లేవు కదా అంటే ఖచ్చితంగా వీటిని శాంక్షన్ చేయాలి గవర్నమెంట్ ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ అన్ని కూడా శాంక్షన్ పోస్టులే ఆల్రెడీ శాంక్షన్ అయినాయి గవర్నమెంట్ శాంక్షన్ ఆర్థిక శాఖ అనుమతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాటికి సంబంధించి శాలరీస్ కూడా గవర్నమెంట్ ముందుగానే ఇస్తున్నాడు అంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయింది ఈ స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ కి మరి పీఈటి పోస్టులకి శాంక్షన్ లేదు ఎక్కడ చేయాలి శాంక్షన్ యూపీ స్కూల్లో చేయాలి చేస్తే ప్రైమరీ స్కూల్లో చేయాలి ఓకేనా కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని మనకి ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా 2020 దాంట్లో కంపల్సరీగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలని రూల్ ఉంది కాబట్టి ఆ రూల్ పట్టుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి యూపీ స్కూల్లో కనీసం యూపీ స్కూల్లో అయినా పోస్ట్ శాంక్షన్ చేయండి అని గవర్నమెంట్ అడిగితే ఖచ్చితంగా శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాను అంటే మనకు 117 జీవో ప్రకారం కొన్ని ఏవైతే మనకు ఎన్ఈపీ ప్రకారం మీకు తెలుసు PP1 PP2 అట్లా అంటే ఏవైతే ఎలిమెంటరీ స్కూల్స్ లో ఇంతకు ముందు ఎలిమెంటరీ స్కూల్లో 1 నుంచి 5 తరగతులు ఉండేవి ఇప్పుడు మాత్రం నర్సరీ ఫస్ట్ యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ 5 క్లాసులు మాత్రమే ఉన్నాయి మనకు సిస్టమ్ వచ్చింది 5+3+3+4 సిస్టమ్ వచ్చింది మీ అందరికి తెలుసు ఓకే ఆ సిస్టమ్లో ఏంటంటే నర్సరీ యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మాత్రం ఎలిమెంటరీ స్కూల్లో ఉంటాయి 3rd, 4th, 5th ఒక స్కూల్ ఓకే 6th, 7th, 8th ఒక స్కూల్ 9th, 10th, 11th, 12th అంటే 10+1, 10+2 ఇంటర్మీడియట్ ఉండాలి మనం ఆ 4 కూడా ఒకటి అంటే సిస్టమ్ ఏంటంటే 5+3+3+4 సిస్టమ్ ఇప్పుడు అంతకుముందు ఏముండేది 5+5+2 సిస్టమ్ ఉండేది అంటే 5 తరగతి వరకు ఒక దగ్గర ఉండేది ఇంకో 6 నుంచి 10 తరగతి వరకు ఒక దగ్గర ఉండేది ఇంటర్మీడియట్ సపరేట్ గా ఉండేది ఓకే ఈ పని అంటే నువ్వు ఏం చేశారంటే ఇక్కడ మార్చడం జరిగింది దీనికి ముందు వాళ్ళు నర్సరీ ఓకే ఆ తర్వాత యూకేజీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా 5 తరగతులు పెట్టడం జరిగింది అంటే PP1 PP2 అట్లా పెట్టడం జరిగింది ఓకేనా కాబట్టి గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అలా 5 క్లాసులు ఉంటాయి అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో నెక్స్ట్ 3, 4, 5 తరగతులు కూడా హై స్కూల్లో కలిపారు వాస్తవంగా అయితే అది ఒక స్కూల్ పెట్టాలి రూల్ ప్రకారం ఎన్ఈపీ ప్రకారం నెక్స్ట్ 3, 6, 7, 8 తరగతులకి ఒక స్కూల్ ఉండాలి నెక్స్ట్ 9, 10, 11th క్లాస్, 12th క్లాస్ 10+1, 10+2కి ఒక స్కూల్ ఉండాలి ఇది ఎన్ఈపీ 2020 ప్రకారం గుర్తుపెట్టుకోవాలి ఇది అన్నమాట ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు
स्कूल प्रति मंडला स्कूल शांन मध्य चूसा पन्े पद दर प्रसेंट अटे मूड ना पदो तरगत वर को स्कूल स्कूल मूड ना इंटरमीडियट वर को टेन प्लस वन टेन प्लस टू इन अंत मुद्दे अटे मंडला स्कूल शांन इप्ड मंडला रे स्कूल गर्ल्स स्कूल अटे हयर सैकंडरी स्कूल टेन प्लस वन टेन प्लस टू की संबंधी इंकोटी को एडुकेशन मीन गर्ल्स बॉयज इधर कंबाइंड ओके अला प्रति मंडला रे कॉलेज शांन जो अभी एनईपी भागना शांन अला मन को सिस्टम गवर्नमेंट अप्रूवल सिस्टम एनईपी उ दाने मन का अमल यह राष्ट्रीय अमल आ राष्ट्रा की फंड यदि एडुकेशन संबंधी फंड्स रावे वाले प्रोसीजर मन फॉलो कावाल अला राष्ट्रीय फाइव आ राष्ट्रीय मन को फंड इतार फॉलो कावो आ राष्ट्रा की केंद्र फंडिंग रादनमे मन फंडिंग इलाम जरिए गमन काबटे प्रति गुर्तपेटी इकोटे फाइव प्लस थ्री एक्त ओके फाइव प्लस थ्री कोई स्कूल फाइव प्लस थ्री उन्ई अट्ला स्कूल लेदे सिक्स उदी थर्ड क्लास नीचे एट क्लास वरक स्कूल कोई अट्ला स्कूल का इलांट स्कूल को पीईटी पोस्ट इच्छे अवकाश उ मैं एक्चि गवर्नमेंट शांन कष्ट कदा डबूल कदा इकड़का गमन मन इंत मुटो तरगत ना ऐदो तरगत वरक एलिमेंटरी स्कूल उड़ेदेस इपड़े मूड नागो ऐद तरगत हाई स्कूल कलपेशा मैं हाई स्कूल कलपू इजीटी उदाहरण की ऐदा एजीटी इपड़े रे क्लास मंदी इधर सरपतर यह मूड क्लास पैके पैके मुगर एक्सट्रा अर्थम का हाई स्कूल जॉन हाई स्कूल सब्जेक्ट टीचर उन्ना पिल स्ट्रंथ बटी का टीचर मत क्लास अंदर अवगन बयलजी ओके मैथ्स इपड़े स्ट्रंथ बटी रे पोस्ट मूल मूल पोस्ट जरिए ओके अच्छे कोई पोस्ट पवेदी का अड़े इच्छा रेस्ट मूल मूल पोस्ट अच्छे एसजीटी पोस्ट एसजीटी पोस्ट वास्तव में रद्द चेयर का रद्द चेयक मनमेदा कहींसम रिप्रजेंटे डीपीडी वाल अपर प्राइमरी स्कूल अपर प्राइमरी स्कूल अवकाश उ अटे रुद्देक कहीं मूड का रे पैकना मिलेगा अला प्रति एलिमेंटरी स्कूल जिलामेंटरी स्कूल ओके कहीं जिला की वे नूट याबाई पोस्ट उ नूट याबाई पोस्ट गमन दूर जिले इरवे जिले पाप जिले प्रकार पदमू जिले कहीं पदमूंदर पोस्ट शांन अवकाश उ लास्ट डीएससी 2018 डीएससी कन्वर्शन मूड पोस्ट इच्छे फस्ट 2018 डीएससी 47 पोस्ट प्रकटी आ तर मन वोरा मूड अरविंद जरिए व्यायाम विद्या पोराट समिति आध्र्यन पोरा गवर्नमेंट तो रिक्वेस्ट चुनी आमंत्री पोराते धर्ना अट्ला मूड अर पोस्ट संपादा आ मूड अर पोस्ट गवर्नमेंट अप्रूव पोस्ट का आलरे शांन पोस्ट एसजीटी एसजीटी कन्वर्टे पीईटी मार्च जरिए काबटे इकड मन की एसजीटी पोस्ट अडिशनल पोस्ट उन्टी कार्ड एसजीटी कार्ड कदाबी आलरे शांन पोस्ट काबी वाट कन्वर्टे पीईटी इच्छे अवकाश उ कहींसम नूट याबाई का वस्टे कहीं डेबई पोस्ट कहीं याबस्ट अड़ते अड़कों अड़ते अट्ला वे अवकाश उबी गमन प्लांक गवर्नमेंट प्रति स्कूलों टीचर पेटी कृत निश्चित गमन प्रति वेली गवर्नमेंट ने रिक्वेस्टी रिक्वेस्टे खचिता मुख्यमंत्री गार दृष्टि वेल्ला लेदे विद्याशाखा मंत्री लेदे कमीशनर गारे जेडी एवं दृष्टि कहीं कंपलसरी कावाल कदा करोना 2020 मन की तेज करोना वाले एंत बाधपड़ा काबटे प्रति फिजिकल फिटनेस लेवल्स उद्देश्य अंदर वींदर वाकिंग गमन हयर अफिशियल अंदर इंत वर्क इंटर इपूसकोनी व्यायाम विद्य आवश्यकता मन कहीं खचिता पॉजिटिव गवर्नमेंट
కాబట్టి పాజిటివ్ ఉంది కాబట్టి మనం వెళ్లి రిక్వెస్ట్ చేయడం ద్వారా తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను అంతేగాని ప్రజెంట్ అయితే మీరు కానీ పోరాడకుండా కనీసం రిక్వెస్ట్ చేయకుండా గవర్నమెంట్ ని మా పోస్ట్ వస్తాయి అనుకొని అట్లా కానీ కూర్చుంటే డిపిడి వరకు నెక్స్ట్ డిఎస్సి లో ఒక్క పోస్ట్ కూడా లేదు గమనించుకోవాలి విషయం ఒక్క పోస్ట్ కూడా లేదు కనీసం మనం రిక్వెస్ట్ చేస్తే కొన్ని పోస్ట్ అని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా బీపీడి వాళ్ళకి మాత్రం మినిమం అయితే ఒక 500 పోస్ట్ ఉంటాయి ఏది మొత్తం రాష్ట్ర మొత్తం 500 పోస్ట్ ఉంటాయి మినిమం ఏది 30% ఉన్న వాటిలో ఇస్తే అదే గాని మీరు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ 30% అడిగితే ఖచ్చితంగా అది న్యాయం ఆ రావాల్సిన పోస్ట్ ఖచ్చితంగా న్యాయంగా ఇస్తారు ఎందుకంటే అడిగారు కాబట్టి కంపల్సరీగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా 250 పోస్టులు కనీసం 50 పోస్టులు 230 పోస్టులు ఇక్కడైతే కనీసం ప్రకాశం అయితే ఒక 30 మంది ఉన్నారు ఇది ట్రైనింగ్ కాకుండా ఉన్నవాళ్ళు అట్లా 147 పోస్టులు 147 కాదు మొన్న హెచ్ఎం ప్రమోషన్ వచ్చి స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం అయిన వాళ్ళు ఉన్నారు అట్లా దగ్గర దగ్గర 150 పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఓకే నా 150 పోస్టులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఇస్తారు గవర్నమెంట్ ని మనం రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు కాబట్టి ఇలా రిక్వెస్ట్ చేసి కనీసం రిప్రజెంటేషన్ దాస్కన్ వెళ్ళి సర్వీసెస్ జేడీ సర్వీసెస్ కానీ కమిషనర్ గారు కానీ లేదంటే అడ్మిన్ మేడం కి మన పార్వతి మేడం కానీ లేదంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ విజిట్ చేస్తున్నారు సార్ కానీ లేదంటే కనీసం మంత్రి గారు కానీ లేదంటే మన సతీ రామకృష్ణ అట్లాంటి వాటిని కలిసి ఖచ్చితంగా రిప్రజెంట్ చేయండి ఓకే మీరు చేయలేకపోతే కనీసం ఉన్న ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ లో కొన్ని సంఘాలు ఉన్నాయి అది యూనియన్స్ ఉన్నాయి టీచర్ యూనియన్స్ వాళ్ళతో వెళ్ళి సార్ చేయించండి అవసరం కదా ఫిజికల్ ఎడ్యుకేషన్ అవసరం కదా అని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు కనీసం రిప్రజెంట్ చేస్తారు ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అడుగున్నారు అనమాట ఖచ్చితంగా పీటీ పోస్ట్ కూడా ఉండాలి యూపీ స్కూల్లో కూడా శాంక్షన్ చేయాలని అడుగున్నారు కాబట్టి వాళ్ళు అడిగేదానికన్నా కూడా మీరు వాళ్ళతో వెళ్ళి అడిగితే ప్రాబ్లం ఉంటుంది డైరెక్ట్ గా మీరు వెళ్ళి అడిగితే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరు కాకలైతే వాళ్ళే వెళ్ళి తినాలి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ తిని ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం అవసరం వాస్తవంగా ఏదో అడుగుతారు నమ్మకేమో అడగలు కాబట్టి అడుగుతారు కానీ మీరు పేరెంట్ ఒక పాప వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వేళ వెళ్ళి పోరాడండి కనీసం అడగండి తిరగండి చేసుకోండి మీకోసం ఎవరి కోసమో కాదు కాబట్టి కష్టపడండి మీకోసం మీరు కష్టపడండి ఈసారి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు నంబర్ ఆఫ్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది గమనించుకోవాలి ఓకేనా మరి పీఈటీ పోస్ట్ ఉండవు అంటే ఒక్క పీఈటీ పోస్ట్ కూడా లేదు మీరు పోరాడితే కనీసం ఒక 1000 పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది కనీసం రిప్రజెంట్ చేస్తే 1000 పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది గమనించుకోవటం ఒకరు కూడా ఓకేనా రైట్ థ్యాంక్ యూ